కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలు కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిరంకుశత్వంగా పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబడే రోజు రాబోతోందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే కార్మికులకు వ్యతిరేకమైన బిల్లులను వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతరం కోదాడ ఆర్డీఓ కిషోర్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ బయట కార్మిక చట్టాల సవరణ పేరుతోటి 40 రకాల హక్కులు ఏతున్నాయో ఆ హక్కులను అరించడం కోసం ఇవాళ పార్లమెంట్ లో కొత్తగా ఒక బిల్లును ప్రవేశపెట్టి దాంట్లో నాలుగు రకాల హక్కులు అంటే ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ పనిచేసేవాళ్ళు, వ్యవసాయ కూలీలు, పెయింటింగ్ చేసేవాళ్ళు, ఎల్ఐసి రంగంలో పనిచేసేవాళ్ళు, బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవాళ్ళు, రైల్వేలో పనిచేసేవాళ్ళు, విమానయానంలో పనిచేసేవాళ్ళు, బొగ్గు గనిలో పనిచేసేవాళ్ళు, ఆర్టీసీలో పనిచేసేవాళ్ళు, ఇంకా ఇతర మంది సంతకాలు 90 మంది సంతకాలు పెట్టినాయి రీసెయిన్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగనే యాజమాన్యం తన కష్టాన్ని ఓడ్చి చెమటను ఓడ్చి మరి 12% ఈ ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే దాని వడ్డీ రాయితీని చాలా చాలా స్వల్పంగా 1% 0.5% తీసుకొచ్చి ఇవాళ ఆ యొక్క ధనాన్ని భావిస్తూ మరి వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పని, అదేవిధంగా రైతు వ్యతిరేక బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ సంఘాలకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మద్దతు ఉంటుందని తెలియజేస్తూ కలదు. ఈరోజు కార్మికులందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కార్మిక చట్టాల సవరణ చేద్దని చెప్పేసి కూడా ఈరోజు కార్మికులను పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కార్మిక చట్టాలు సవరణ చేస్తే ఇలా కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని చెప్పేసి అని ఈ భారతదేశంలో బీజేపీని మట్ట గడిపించేంత శక్తి కార్మికులకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ వెంటనే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి భారతదేశ వ్యాప్తంగా సీఐటీ ప్రత్యేక ధన్యవాదాలు.